Hello, welcome to my channel andi. Ee roju ikkada nenu mango phirni e vidhanga cheyalo chupistanu. First deeniki kavalsina ingredients andi. Ivanni deeniki kavalsina ingredients. Badam, pista, kaju anni teesi naan pettukovalandi. First soak chesukovali. Ivi basmati rice, saffron andi, kumkum puva, sugar. Idi elachi powder. ఇవి 750 మిల్క్ అండి, 750 ఎంఎల్. ఒక మ్యాంగో, మ్యాంగో మీ ఇష్టం అండి. ఇది 4 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్. ఒక 5 తీసుకున్నానండి నట్స్. 3 పిస్తా, కాజు, బాదం. ఇవి రెండు 1 అవర్ సోక్ చేయాలి వాటర్లో. బాదం, పిస్తా, ఇవన్నీ నట్స్ కూడా సోక్ చేసుకోవాలి. అదేవిధంగా బాస్మతి రైస్ కూడా 4 స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్. ఇవి కూడా మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ తీసేసేయాలి సోక్ అయిన తర్వాత. ఇవి మిక్సర్ గ్రైండ్లో కొంచెం రవ్వలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వాటర్ క్లీన్ చేసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మ్యాంగో పీల్ చేసి ఇట్లా చిన్న చిన్న సాఫ్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో చేసుకోవాలి మిక్స్. పల్పు తయారవ్వాలి ఇది. ఇప్పుడు పల్పుగా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ప్రిపరేషన్ చేస్తున్నామండి. ఇప్పుడు మిల్క్ వేయాలి. ఒక బౌల్ తీసుకొని, ఇది 750 ml మిల్క్ అండి. ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి. ఇట్లా కింద ఏం అడుగంటకుండా మనం కదుపుతూ ఉండాలండి. కలుపుతూ తిప్పుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉండాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, ఇది వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయండి పర్లేదు, వేస్తే బాగుంటుంది. దీన్ని ఇట్లా కదుపుతూ ఉండాలండి, బాగా కొంచెం పొంగు రావాలి. ఈ విధంగా కలుపుతూ మనము కింద అడుగంటకుండా చుట్టూరా కూడా మనము ఎడ్జెస్ కూడా తీసుకుంటూ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది బాస్మతి రైస్ ఈ విధంగా రవ్వలాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మరీ స్మూత్ పేస్ట్ కాదు. వాటర్ తీసేసి మిక్సీలో చేస్తే ఈ విధంగా వస్తుంది. అది రవ్వలా కొంచెం ఇలా, మరీ పేస్ట్ చేయకూడదండి, సాఫ్ట్గా చేయకూడదు. ఇదిగోండి, ఇప్పుడు ఈ మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ రైస్ అంతా వేయాలి. అది గ్రైండ్ చేసుకున్నది బాస్మతి రైస్. ఇప్పుడు కదుపుతూ మనం మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఇది ఉడికిందా లేదా అనేసి. ఇది బాగా బాయిల్ అవ్వాలి, ఈ మిల్క్లో బాయిల్ అయ్యి ఇదంతా దగ్గర పడాలండి కొంచెము. ఇప్పుడు రైస్ బాగా మనకు ఉడికిపోయింది అన్నప్పుడు షుగర్ ఉంటుంది కదా, 4 స్పూన్స్ నుంచి 5 స్పూన్స్ ఎక్కువ పట్టదండి. మైల్డ్ స్వీటు, ఎక్కువ స్వీట్ ఇష్టపడిన వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఇది 5 స్పూన్స్ ఆఫ్ షుగరు. ఇది వేసి ఇలా కలుపుతూ ఉండాలా. ఇప్పుడు బాగా కలిపి బాగా దగ్గర పడాలండి కొంచెము. ఇదిగోండి, ఇట్లా మధ్య మధ్యలో మనం కదుపుతూ ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలా. ఇప్పుడు బాగా కొంచెం ఇంకా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇలాచీ పౌడరు, నట్స్ ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నవి నానబెట్టి, అవి కూడా వేసేయాలి ఇందులోనే. కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి పైన, అది మన ఇష్టము. ఇక్కడైతే నేను నానబెట్టిన నట్స్ అన్నీ వేసేసాను ఇలాచీ పౌడర్ వేసి. ఇప్పుడు ఇది బాగా కలుపుతూ ఉండాలండి. ఇది కూడా బాగా బాయిల్ అవ్వి దగ్గర పడాలా, మరీ టైట్గా కాదు కానీ కొంచెం ఈ విధంగా. మరీ గట్టి పడిందంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి, కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా కూల్ చేసేయాలండి, చల్లబడాలి ఇది. ఇదిగోండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మ్యాంగో పల్పు ఉంటుంది కదా, మ్యాంగో పల్పు తీసుకొని దీనిలో కలిపేయాలండి ఈ విధంగా. దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. టైం లేదనుకున్న వాళ్ళు పల్పు తీసి లోపల పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ముందే. అప్పుడు కూల్ చేసేస్తే వెంటనే తినేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదేమంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇలా వస్తుంది అది కంప్లీట్గా. ఇప్పుడు ఇదే అండి తినేయడమే. ఈ విధంగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మైల్డ్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. మస్ట్ ట్రై డిష్ అండి. థ్యాంక్.